హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేష్ క్రేజీ వరల్డ్. ఈరోజు మనం వచ్చి మాట, చేసిన ప్రతి పనిలోనూ ఆనందం దొరకకపోవచ్చు, కానీ ఏ పని చేయకుండా ఆనందాన్ని మాత్రం పొందలేము. ఈరోజు మన రెసిపీ వచ్చేసి యమ్ వెజ్ పులావ్. సో చాలా ఈజీగా, సింపుల్గా అండ్ సూపర్ డూపర్ టేస్టీగా ఈ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అండ్ ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత అందులో గరం మసాలాలు అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి. లైక్ 2 స్పూన్స్ అజీరా, కొంచెం దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, ఇలాచీ, లవంగాలు, బిర్యానీ లీఫ్, వీటన్నిటి కూడా ఆయిల్లో మనము ఫ్రై చేసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ పుదీనా లీవ్స్ని కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బీనీస్, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్ వీటన్నింటినీ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో పొటాటోస్ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు దీంట్లో 1 టమాటోని యాడ్ చేస్తున్నాను. అండ్ ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో కారం యాడ్ చేసుకోవాలి. సో మీకు టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, మ్యాగీ మసాలా మ్యాజిక్ కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత. సో 1 స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులో 1 కప్ పెరుగుని కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీంట్లో మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి సరిపడా వాటర్ వేసుకొని ఇందులో రైస్ని కూడా వేసేసుకోవాలి. సో రైస్ అనేది ఒక 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి 3 విజిల్స్ కంప్లీట్ అయిపోయాయి. మనకి మన పులావ్ అనేది కూడా రెడీ అయిపోయింది. సో దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. సో రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ అనమాట. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.